ఓ పరిశుద్ధాత్మదేవా మాపైకి వేంచేసిరండి, మమ్మ అభిషేకించండి, నీ వాక్కుతో మమ్ము కడగండి, మమ్ము శుద్ధి చేయండి. ఈ గొప్ప పండగ రోజున నీ ఆత్మ వరములతో ఆత్మ అనుగ్రహాలతో ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ మీరు నింపండి ప్రభువా. నీ ఆత్మ వసగే శాంతితో సమాధానముతో మమ్ము నింపండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ వసగేటువంటి మంచి ఆరోగ్యముతో స్వస్థతతో శాంతి సమాధానాలతో మమ్ము నింపమని, నీ వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా నీ బిడ్డలందరినీ దీవించమని అభిషేకించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పవిత్రాత్మను గురించి ఈరోజు మనందరం కూడా ధ్యానం చేస్తున్నాం. గొప్ప అంశం ప్రియులారా, పవిత్రాత్మను గురించి ధ్యానం చేయడం. చాలా సందర్భాలలో మనందరిలో కూడా ఒక కుతూహలం ఉంటుంది, ఆశ ఉంటుంది, ఒకలాంటి కుతూహలం. ఏంటి, ఏం జరగబోతుంది, నాకేం జరుగుద్ది, నా జీవితంలో ఏం జరగబోతుంది, నాకు ఏం జరుగుద్ది అనేటు కుతూహలం మనందరిలో కూడా ఉంటుంది. ఏం జరగబోతుంది అనేటువంటి ఆ తెలుసుకోవాలని కుతూహలం మనలో ఉంటుంది. విజయవాడలో బిషప్స్ హౌస్కి వెళతా ఉంటే నేను అప్పుడప్పుడు 9 గంటలు 8:30 గంటల ప్రాంతంలో అక్కడ ఒక విచిత్రమైనటువంటి వాతావరణం. ఆ గేట్ బయట, ఆ స్టెల్లా కాలేజ్ బయట మనకు కనబడుద్దండి. ఏంటి అంటే, ఈ పిల్లలు, కాలేజీ పిల్లలందరూ కూడా వాళ్ళ చెయ్యి తీసుకెళ్ళి వేరేవాడి చేతుల్లో పెడతారు. ఎవరు వారు? జ్యోతిష్యం చూసేవాడు. ఎవడవాడు? పామ్ రీడర్ ఏమంటారు తెలుగులో వాడిని? చెయ్యి చూసేవాడు అనమాట. ఎందుకని? నేను ఇంటర్మీడియట్ పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా, నేను డిగ్రీ పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా, నాకు ఉద్యోగం వస్తుందా రాదా, నాకు మంచి భర్త వస్తాడా రాడా అనని వాడి చేతుల్లో పెట్టి నాకేం జరుగుద్దో చెప్పమంటాడు. వాడికి తెలిసింది వాడు చెప్తాడు, వాడికి తెలిసింది వాడు చెప్తాడు. ఎవడు కూడా మన జీవితం ఏం జరగబోతుందో చెప్పలేడు. నాకు కూడా జరిగిందండో చిన్నప్పుడు 6-7 సంవత్సరాలు చదువుతున్న సమయంలో మా అమ్మ నన్ను గురువుకు పంపించాలనుకున్నది. ఎక్కడికి పంపించాలనుకుంది? ఫాదర్ అవ్వడానికి పంపించాలి అనుకున్నది. ఆ రోజున ఈ చెయ్యి చూసేవాడు వచ్చాడు. ఎవడో చెయ్యి చూసేవాడు వస్తే మా ఇంటి ముందు చాలామంది చేరారు. ఎండాకాలం ఇలాగానే ఇంటి ముందు వచ్చేసరికి అందరూ చేతులు చూపించుకున్నారు. మా అమ్మ నన్ను విజయ అనేది, అరే విజయ నువ్వు కూడా చూపించుకోరా చెయ్యి అన్నది. సహజంగా ఆమె నమ్మదు, చాలా భక్తి విశ్వాసం. ఆ రోజు ఊరికే చూపించుకోమన్నారు. నా చెయ్యి తీసుకెళ్ళి వాడి చేతిలో పెడితే వాడు ఏమన్నాడు తెలుసా? నాకు కనబడుతున్నారు అన్నాడు. ఎవరు కనపడుతున్నారంట? ఇద్దరు కనపడుతున్నారంట. ఎంతమంది కనపడుతున్నారట? ఇద్దరు. ఎవరు? ఇద్దరెవరు? ఉడ్బీలు అనమాట. ఎవరు? ఉడ్బీలు. ఇద్దరు భార్యలు నీకు అని అన్నాడండి. ఒక్కళ్ళకు కూడా దిక్కు లేదు ఇక్కడ, ఒక్కళ్ళకు కూడా దిక్కు లేదు ఇక్కడ, పెళ్లి చేసుకోలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమన్నాడు? ఇద్దరు కనబడుతున్నారు నాకు, ఈ అబ్బాయికి ఇద్దరు భార్యలు అన్నాడు. జరిగిన వాస్తవం, నేనేం జోకు చెప్పట్లా, మిమ్మల్ని నవ్వటం కోసం చెప్పట్లా. ఇద్దరు భార్యలు అనగానే మా అమ్మ చాలా దిగాలు పడిపోయింది. అయ్యో నా కొడుకుని సౌనూరుకు పంపిద్దాం అనుకుంటే వాడి జాతకం ఏంది ఎట్టుంది అనుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన భవిష్యత్తు ఎవడి చేతుల్లో లేదండి. మన భవిష్యత్తు ఎవడి చేతుల్లో లేదు, ఆయన చేతుల్లో ఉంది ప్రియులారా. ఎవరి చేతుల్లో ఉంది? ఆయనకు చేతుల్లో ఉంది. ఆయనకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. మన గుడిలో నాకు ఇష్టమైనటువంటి ఆ విషయాలు చాలా ఉన్నాయి. వాటిల్లో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటో తెలుసా? ఈ పీఠం మీద పవిత్రాత్మదేవుడు ఉన్నాడు. ఎదురుగా ఎక్కడ ఏముందండి? పవిత్రాత్మదేవుడు. చాలా ఇష్టం నాకు, చాలా సంతోషం దాన్ని చూడగానే. ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు పావురం రూపములో అతని యొక్క వరాలు, ఆ కిరణాలు ఉన్నాయి కదా, చుట్టూ కిరణాలు ఉన్నాయి కదా, తన యొక్క వరాలని అనుగ్రహాలని క్రొమ్మరిస్తున్నాడు పిల్లారా. ఆ పవిత్రాత్మ దేవుడు మనందరి మీద కూడా తన వరాలని అనుగ్రహాలని మనకు ప్రసాదిస్తాడు. ఈ రోజున పిల్లారా ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానించుకుందాం. ఏమిటి అంటే, దేవుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు యేసుప్రభు ఎందుకు పంపించాడు అంటే వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తని మీకు ప్రసాదిస్తాను. ఎవరిని ఇస్తానన్నాడు? కంఫర్టర్. ఐ విల్ సెండ్ యూ మై కంఫర్టర్. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుకుంటే ప్రభు ఈ విధంగా అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు, నేను తండ్రిని ప్రార్థింతును. ఈ మాట వినండి, మీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకై ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆదరణకర్త అంటే ఎవరు? మన వేదనలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు ఆయన మనను ఓదారుస్తాడు, మనకు శక్తినిస్తాడు, మనకు బలాన్ని ఇస్తాడు. అయ్యో, నేను అనుకున్నట్టు స్నేహితులు నన్ను విడిచిపెట్టారే, నేను నమ్మినటువంటి చుట్టాలు బంధువులు నన్ను విడిచిపెట్టారే, నన్ను మోసం చేశారే అని వేదనలో బాధలలో కూరుకొని పోయినప్పుడు, మన అనారోగ్యం కారణంగా, మన అస్వస్థత కారణంగా మనం అయ్యో నేను బాధలలో ఉన్నాను, వేదనలో ఉన్నానని మన వేదనలో కూరుకొని పోయినప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన వద్దకు వచ్చి, మన మీదకు వచ్చి మనకి తన యొక్క ఆదరణనిస్తాడు, శక్తినిస్తాడు, బలాన్నిస్తాడు. ఆ తరువాత ప్రభు ఏమంటాడు? ఎక్కడుంటాడు ఈ పవిత్రాత్మ దేవుడు? ఎక్కడుంటాడు ఈ పవిత్రాత్మ దేవుడు? గుళ్ళో ఉంటాడు కదా, పావురం ఎక్కడుందో అక్కడ ఉంటాడు కదా. అలా ఉంటాడా? ఉండడండి. పవిత్రాత్మ దేవుడు ఎక్కడుంటాడో తెలుసా? మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఎవరైతే క్రీస్తు నామములో, తండ్రి నామములో, పవిత్రాత్మ నామములో జ్ఞానస్నానాన్ని పొందుకున్నారో, పవిత్రాత్మ ధృవీకరణ సాంగ్యాన్ని పొందుకున్నారో వారిలో ఉంటారు, వారితో ఉంటారు. వాక్యాన్ని చదువుకుందాం. 17వ వచనము, యోహాను సువార్త 14వ అధ్యాయము. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ, నేను పంపించబోయేటువంటి ఆత్మ ఎటువంటి ఆత్మ? సత్యస్వరూపియగు ఆత్మ అని యేసుప్రభు అంటున్నాడు. ఆయన ఎలాగ ఉంటాడంట? లోకము ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందజాలదు, మీరు ఆయనను ఎరుగుదురు. మీరు అంటే ఎవరు? యేసుప్రభువుని విశ్వసించినటువంటి వారు, యేసుప్రభువును నమ్మినటువంటి వారు. కాబట్టి జ్ఞానస్నానం తీసుకున్నటువంటి వారు, దేవుని విశ్వసించి జీవించేటువంటి వారు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో వసించును, మీలో వసించును. బ్యూటిఫుల్ నో? చాలా సంతోషం కదా. వేర్ ఈస్ ద హోలీ స్పిరిట్? పవిత్రాత్మ ఎక్కడున్నాడు? మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. యేసు ప్రభు ఈరోజు మనం చదువుకున్న సువిశేషములో ఏమంటున్నాడండి? ఏం చేస్తున్నాడు? ఊదుతున్నాడు. ఏం చేస్తున్నాడు? 2 సార్లు ఉంటుందండి ఈ పదం బైబిల్లో, ఊదుట. ఏం చేయటం? టు బ్రీత్ ఇన్, టు బ్రీత్ ఆన్ సంబడి. ఆదిలో 2వ అధ్యాయంలో, ఆది కాండములో దేవుడు 7వ వచనములో మట్టి నుండి బొమ్మను చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? హీ బ్రీత్డ్ ఇన్ టు హిస్ నాస్ట్రిల్స్. మట్టి బొమ్మ ఆ యొక్క ముక్కు రంధ్రాలలో ప్రాణవాయువును ఊదాడు. ఏం చేశాడు? ఊదాడు. ఊదగానే దేవుని యొక్క జీవాన్ని మానవుడు పొందుకున్నాడు. బైబిల్లో 2వసారి ఊదుతున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనములో అట్లు పలికి యేసు వారి మీద శ్వాసను ఊదెను. ఏం ఊదాడండి? శ్వాసను. హీ బ్రీత్డ్ స్పిరిట్ ఆన్ ది అపోజల్స్. పవిత్రాత్మను ఊదినప్పుడు ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు వారిలోనికి వెళ్ళాడు, వారి లోపలకు వెళ్ళాడు, వారికి శక్తినిచ్చాడు. భయముతో తలుపులు మూసుకొని ఉన్నారు. వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో, అది ఆదివారము సాయం సమయం, యూదుల భయము చే శిష్యులు తలుపులు మూసుకొని ఉండిరి. ఎందుకు తలుపులు మూసుకున్నారండి? భయముతో. యేసు ప్రభువును చంపేశారు, మమ్మల్ని కూడా చంపుతారేమో, మమ్మల్ని కూడా పట్టుకుంటారేమో, మమ్మల్ని కూడా బంధిస్తారేమో. ఆ తర్వాత ఈ రోజున అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనములో ఏమని చదువుకుందాం? 2వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 1వ వచనములో పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడి ఉండి ఎక్కడున్నారు? మేడపై గదిలో. అదేవిధంగా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 12వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంటుందండి. అప్పుడు అపోస్తులు ఒలీవ కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడువగలిగినటువంటి దూరము కలదు. ఆ తర్వాత ఏముందంట? 14వ వచనములో వీరందరూ వీరితో కూడా స్త్రీలు, యేసు తల్లి యొక్క మరియమ్మ, ఆయన సోదరులు ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయించుండిరి. వాట్ ఆర్ దే డూయింగ్? ఎడతెగక ఏం చేస్తున్నారు? ప్రార్థన. ఏదేమైనా కానీ వాళ్ళు భయముతో ఉన్నారు. ఈ రోజులోనండి భయాలు ఎక్కువైపోయినాయి. ఏమెక్కువైపోయినాయి? భయాలు ఎక్కువైపోయినాయి. కొంతమందికి ఫోబియాలు. ఏంటిదండి ఫోబియా? ఫోబియా అంటే ఏంటి? భయం. చదవాలంటే ఫోబియా, భయం. ప్రయాణం చేయాలంటే కొంతమందికి ఫోబియా. రోడ్డు దాటాలంటే ఫోబియా. పాము కనపడితే అక్కడ కనపడితే ఇక్కడి నుంచి ఇటే ఫోబియా, పరుగో పరుగు అనమాట. కొంతమంది కుక్కలంటే ఫోబియా అండి. కుక్క కనపడితే చాలు వీడికి చెమట్లు పోతా ఉంటాయి, పైనుంచి కింద కారతా ఉంటాయండి. కొంతమందికి చీకటి అంటే ఫోబియా. కొంతమందికి విమానం ఎక్కటం అంటే ఫోబియా. ఎంత ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫోబియా. కుటుంబం అంటే ఫోబియా, పరీక్షలంటే ఫోబియా, ఉద్యోగం అంటే ఫోబియా. అన్ని రకాల భయాలండి. మనుషులకి రకరకాలైన భయాలు. ప్రిలారా, ఈ రోజున పవిత్రాత్మ నీ మీదకి వేంచేసి వచ్చి దేవుడు అంటున్నాడు, నీ భయాలను ఏం చేస్తానంటున్నాడు? తీసివేస్తాడు. ఆయన నీలో ఉంటాడు, నీతో ఉంటాడు, నీకు శక్తినిస్తాడు, నీకు బలాన్నిస్తాడు. ఇదిగో మనకి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది మనకు తెలిస్తే మనం ధైర్యంగా ఉంటాం. నేను పాస్ అవుతా పరీక్షల్లో అన్నాడు భయపడతాడా? అమ్మో పాస్ అవుతాను, ఫెయిల్ అవుతాను. ఉణదల కొండకొచ్చి మరీ తల్లి దగ్గర అమ్మ నన్ను 10వ తరగతి పాస్ చేస్తే 101 టెంకాయ కొడతానమ్మా అంటాం. ఎన్ని టెంకాయలు కొడతారంట? కొబ్బరికాయలు 101 టెంకాయ. పాస్ అయిన తర్వాత 100 తూచి 1 నికరం అంటాడండి. 100 100 తూచి 1 నికరం అంటామండి. అలా జీవిస్తాం మనం. కానీ ప్రియులారా, ఇదిగో పవిత్రాత్మ దేవుడు మన మీదకి వేంచేసి వచ్చినప్పుడు ఆయన మనకిచ్చేటువంటి అన్నిటికంటే గొప్ప వరము విజ్ఞానము, వివేకము. ఏమిస్తాడండి? విజ్ఞానము, వివేకము. వాటిలో మరొకటి ఏంటంటే దూరదృష్టి. ఏం జరగబోతుంది? ప్రియులారా, అపోస్తుల కార్యాలలో అపోస్తులు ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి వారికి తెలియదండి. వారు ఏమి చెయ్యాలన్నా కానీ పవిత్రాత్మకు ప్రార్థన చేసుకునేవారు. అయ్యా మాకు ఎరిగించండి, మాకు తెలియజేయండి. ఇదిగో ద కౌన్సిల్ అట్ జెరూసలేం, అపోస్తుల కార్యాలలో కౌన్సిల్ అట్ జెరూసలేం. కొంతమంది అపోస్తులు ఏమన్నారు? సున్నతి చేసుకోవాలి యూదుల వలె. క్రైస్తవుడు కావాలంటే ఏం చేయాలన్నారు? సున్నతి చేసుకోవాలి, సర్కంసెషన్ జరగాలి అన్నారండి. కానీ ప్రియులారా, మరి కొంతమంది ఏమన్నారంటే లేదు లేదు మనకి సున్నతి సంస్కారం అవసరం లేదు, మనం క్రీస్తును నమ్ముకున్నాం కదా. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరి వరకు మనం చదువుకుంటామండి. ద ఫస్ట్ కౌన్సిల్ అట్ జెరూసలేం, వారు మొదటి సమావేశం అండి. యెరూషలేము మొదటి సమావేశం స్త్రీ సభలో. ఎందుకని? సున్నతి చేసుకోవాలా వద్దా క్రైస్తవుడైతే? ఆ రోజున అందరూ కూడా అపోస్తులు ప్రార్థన చేశారు, పవిత్రాత్మ సర్వేశ్వరునికి ప్రార్థన చేశారు. చేసినప్పుడు ఆ పవిత్రాత్మ వారిని అభిషేకించి ఏమి చెయ్యాలి నేర్పించారు. ఏమి చెయ్యాలి నేర్పించారు, ఏం జరగబోతుంది నేర్పించారు, ఎవరు ఎక్కడికి సువార్త కొరకై వెళ్ళాలి నేర్పించారు. పవిత్రాత్మ మనం నడిపిస్తాడు, మన నావికుడు, మన నాయకుడు, మన మార్గదర్శి. ప్రియులారా, నేనేం చెయ్యాలి? చాలామంది తల్లులు తండ్రులు క్రైస్తవులై ఉండి కూడా ఏం చేస్తారండి? పిల్లవాడికి అమ్మాయికి పెళ్లి చూడటానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? ఆ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు. అవునా కాదండి? నిజమా కాదా? ఈ పెళ్ళి సరిపోద్దా లేదా? మా అబ్బాయికి మా అమ్మాయికి ఈ సంబంధం కుదురుద్దా లేదా? నో 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 వాళ్ళ దగ్గరే కాదు మనం వెళ్ళాల్సింది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పవిత్రాత్మ సర్వీస్. ఆయన తెలియజేస్తాడు మనకి, ఆయనకి మనం ప్రార్థన చేసుకోవాలి. మంత్రాలు తంత్రాలు కాదు, ఆయన మనకు నిజమైన శక్తిని ఇస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన మనకు అనుగ్రహిస్తే జరగబోయే విషయాలు మంచిదా చెడుదా మనకు నేర్పిస్తాడు. యోహాను సువార్తలో ఒక చక్కని మాట ఉంది ప్రియులారా, ఆ మాటని మనం చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటి అంటే, పవిత్రాత్మ దేవుడట మనకి జరగబోయే విషయాలు మనకు నేర్పిస్తారంటండి. ఏం జరగబోతుంది, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఇట్ విల్ రివీల్ టు అస్. నా మాటలు కాదండి, బైబిల్లో ఉంది ఆ మాట, పవిత్రాత్మ మనకు నేర్పిస్తాడని. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదువుతారు ఎవరన్నా? 16వ అధ్యాయం 13వ వచనము, ఆయన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను పరిపూర్ణ సత్యమునకు నడిపించును. ఆ తర్వాత ఏం చేస్తాడు వినండి జాగ్రత్తగా. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక దానిని వినని దానిని బోధించును. ఈ మాట వినండి జాగ్రత్తగా. జరగబోయే విషయములను మీకు తెలియజేయును. వండర్ఫుల్ నో కదా. జరగబోయే విషయాలను పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు మనకి? ఎప్పుడు మనం ఆయన స్వరాన్ని వింటే, ఎప్పుడు వెన్ వి లిసన్ టు హిస్ వాయిస్, వి షుడ్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కానీ మనం ఎవరు వాయిస్ వింటామండి? మన ఫ్రెండ్ ఉన్నాడు కదా, మన డియరెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మీరే అంటున్నారు, నేను అనలేదండి. సాతానుడు అంటున్నారు, మీరే అంట, నేను అనలేదు, నా మీద అనమాకండి. మనం పవిత్రాత్మ మాట వింటామా? అబ్బే, మనం ఎవరి మాట వింటాం ఎక్కువగా? ఆ సాతాను మాట వింటాం. వాళ్ళు ఊర్లో వాళ్ళు ఆళ్ళు ఉంటారు కదా, ఇళ్ళ పక్కన వాళ్ళు, వాళ్ళ మాట వింటామండి, వాళ్ళ మాట వింటాం. ఆ చేయకూడదు చేస్తాం. దేవుడు నన్ను దీవించలేదంటాం. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి చేసేది ఏంటి? నేను ఎప్పుడు ఒక మాట చెప్తానండి, ఏంటంటే ఈ మాట అందరు గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసి పని చేయటం వేరు, ప్రార్థన చేసి పని చేయటం వేరు, ప్రార్థన ద్వారా పనిచేయటం వేరు. పెద్ద డిఫరెన్స్ ఉందండి ఈ రెండింటికి. ప్రార్థన చేసి పనిచేయటం అంటే ఏంటంటే, ప్రార్థన చేశాను, నా ఇష్టం వచ్చింది నేను చేస్తా తర్వాత. ప్రార్థన ద్వారా పనిచేయటం అంటే ప్రార్థన చేసి, దేవా ఇది చెయ్యమంటారా వద్దంటారా, ప్రార్థన ద్వారా తీసుకునే నిర్ణయం అది, ప్రార్థన ద్వారా తీసుకునే నిర్ణయం. నాకు ఇష్టమైన ఒక వాక్యం యెషయా గ్రంథంలో ఉంటుందండి. యెషయా గ్రంథంలో చక్కని మాట ఒకటి ఉంటుంది, పవిత్రాత్మ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనము, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనము, మీరు త్రోవ తప్పి కుడివైపునకు కానీ ఎడమవైపునకు కానీ జరిగినప్పుడు, త్రోవ ఇది మీరు ఈ మార్గమును నడువుడు అని దేవుని స్వరము, పవిత్రాత్మ స్వరము మీలో ఉండి మేము హెచ్చరించును. అండర్స్టాండ్, అర్థమైందా? పవిత్రాత్మ దేవుడు మనలో ఉండి ఏం చేస్తాడు? ఈ తప్పు చేస్తుంటే ఇది మంచిది కాదు, ఇది మంచిది, ఇది చెయ్యండి. కానీ పవిత్రాత్మ స్వరం వింటామా మనం? లేదండి. ఈ సాతాను మన ఫ్రెండ్ ఉన్నాడు కదా, మన క్లోజెస్ట్ ఫ్రెండ్, మన బెడ్ ఫ్రెండ్, మన డియరెస్ట్ ఫ్రెండ్, వాడి మాట వింటాం. కానీ ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుని మాట మనం వినమండి. అదేవిధంగా సొలొమోను మహారాజు ప్రియులారా, దేవుడు ఆయనకు దర్శనమిచ్చి నువ్వేం కావాలో కోరుకోమన్నాడు. సొలొమోను ఏమన్నాడు? నువ్వేం కావాలో కోరుకోమన్నాడు. వెంటనే సొలొమోను మహారాజు ఏమన్నాడు? నాకు బంగారం వెండి మెల్లో తెగేసుకోవడానికి బ్యాంకులో పెట్టుకోవడానికి నాకు ఇవ్వమన్నాడా? ఏమన్నాడు తెలుసా? దేవా నీ పవిత్రాత్మ వసగే జ్ఞానమును దయచేయమన్నాడు. ఏమి ఇవ్వమన్నాడు? జ్ఞానమును దయచేయమన్నాడు. కాబట్టే బైబిలులో యేసు ప్రభువు తర్వాత అత్యంత జ్ఞాని ఎవరండి? సొలొమోను మహారాజు. కానీ ఆ సొలొమోను మహారాజు కూడా చివరికి పరాయి రాజుల యొక్క రాజ్యాల యొక్క పిల్లలను భార్యలుగా తీసుకున్నాడు. ఎందుకని? ఈ స్వరాన్ని వినల, పవిత్రాత్మ స్వరాన్ని వినల, కాబట్టి పాడైపోయాడు. ప్రియులారా, ఈ రోజున మనందరం వేడుకుందాం, ఈ పవిత్రాత్మ శక్తి స్వరూపుడు, ఆత్మస్వరూపుడైన పవిత్రాత్మని మనందరికీ ప్రసాదించమని ప్రార్థించుకుందాం. మన ఫ్యూచర్ చెప్పేవాడు చేతులు చూసేవాడు కాదు, ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మన భయాన్ని తొలగించేటువంటి వారు మన ఇరుగుపొరుగు వారు కాదు. వాళ్ళు ఇంకొద్దిగా భయాన్ని నింపుతారు, అమ్మో అయిపోయింది నీ పని, మన పని సగం కాకముందు వాళ్ళు ఏమంటారు, నీ పని పూర్తిగా అయిపోయిందని అంటారండి. కాబట్టి వాళ్ళని నమ్మొద్దు, దేవుని నమ్ము ప్రియులారా. ఇక మూడవది, నీ భవిష్యత్తును తెలియజేసేటువంటి వాడు, నీకేమి జరగబోతుందో తెలియజేసేటువంటి వాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆ పవిత్రాత్మను వేడుకోవాలి. ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, మా పైకి వేయించేసిరండి, మాకు ధైర్యాన్ని ఇవ్వండి, మాకు శక్తినివ్వండి, మాకు బలాన్ని ఇవ్వండి, మమ్మల్ని నడిపించండి, మాకు మార్గాన్ని చూపించండి. ఆది అపోస్తులు భయముతో ఉండగా, ఆందోళనతో ఉండగా వారి వద్దకు వచ్చి వారిని బలపరచి దృఢపరచి నడిపించిన దేవా, మా పిల్లలు చదువుకుంటుండగా, మా కుటుంబాలు ఎదుగుతూ ఉండగా వారికి నీ ధైర్యాన్ని ఇవ్వండి నాయన. ఈ రోజుల్లో పిల్లలండి ఏది చేయాలన్నా భయమే, టెన్షన్, అది తీసివేయండి ప్రభువా, మాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి అని ఆ పరిశుద్ధాత్మ దేవుని తలలు ఉంచి అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ పవిత్రాత్మ సర్వేశ్వర, మా అందరిపైకి వేయించేస్తారండి, మమ్మ అభిషేకించండి, నీ జ్ఞాన వరములతో నీ ఫలములతో మమ్మ దీవించి ఆశీర్వదించండి. మేమందరము నీ స్వరాన్ని విని నీ వాక్యానుసారముగా జీవించి నీ శక్తివంతమైన అభిషేక వరాలను పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి. నీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభుగా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి. శాంతి సమాధానం ఉంటున్న వారికి నీ శాంతిని సమాధానం దయచేయండి. విజ్ఞానము కొరకై వివేకము కొరకై ప్రార్థించే బిడ్డలకు సలోమోను మహారాజుకి ఇచ్చిన జ్ఞానాన్ని దయచేయండి. నీ స్వరాన్ని ఆలకించి నీ స్వరం ప్రకారం జీవించే గొప్ప మనస్సును మాకందరికీ దయచేయమని మమ్మ దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.